திருச்சூர்ல திகழன் மாதிரி தெரியுதா? திருச்சியாடும் திகண்டே திகண்டு நாடாடுவேன். ஏ பஸ் பக்கா ஆகு. ఏంటి ఇక్కడికి వన్నావా? కొనను. ఏది చూపించు. నువ్వు బస్ చూపించు. ఇదేనాయా బస్? అయితే ఇదిగో టికెట్. ఇది పాత టికెట్ అయ్యా. పీకుదా బస్ మాత్రం కొత్తదా? బాగా ఎండగా ఉంది. తుణుకుడు ఇదిగో. అబ్బాబ్బాబ్బా అబ్బాబ్బా. ఏయ్ నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. सूपर नी अन्ना पर्फेक्ट कदा मोसक उदिन काल अंदा अंदी అంజలి మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా? అది వారం రోజు పని చేస్తుంది. అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకు ఏంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు? నువ్వు తలుచుకుంటే కొత్త బోటి కొనేయొచ్చు. నేను రాణిని కాను, జమీందార్ గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంటావు? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు? అది నా బాధ్యత. అనాథలవైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళే వరకేగా. అంటే ఉదరికి ఇంకా పెళ్లి కాలే. సిగ్గా ఈశ్వర ప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అదే నేను నీ పెళ్ళం దుడ్డు కరతో నేను ఎత్తిన బాధింది కదా, ఆ రక్త మరకల వాసన. అంజలి వెదుల్లంక జమీందార్ బోట్ రిపేర్ అయ్యిందని ఇందులో వెళ్తున్నావా? నా బోట్ ఎక్కో. జమీందార్ బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే నేను డ్రాప్ చేస్తాను. అసలు చెప్పొచ్చా? అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా, అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతోరా. నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావు అనుకో, 100 200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి వాళ్ళకి చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తానే. గిరి గిరి ఆ
ఆటలో వచ్చేంటి నేను ఒకడి కాపాడదాన్ని పట్టుకున్నాను ఆడ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియంట నన్ను లాక్కుంటే ఆ రోడ్డుకి వెళ్ళిపోయాడు నేను అక్కడి నుంచి ఆట వేసుకొచ్చాను నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని నా మీద నీకు అంత నమ్మకం ఎందుకంటే ఈ బుర్ర అంతా డొల్లేరా మునిగిపోదు चला भयंगे भयपड़कें चूस नमस्कार अंजलि की इपड़ेला नीलों पड़ वाला भयपड़ी రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది థాంక్యూ డాక్టర్ అమ్మా అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికి వచ్చి ఉంటాడమ్మా వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఇంతమంది ప్రాణాలను కాపాడాడు ఎవర్ నుంచి ఏమీ ఆశించను కూడా లేదు ఆ వేణు అతను ఎవరో తెలుసుకున్నాను కలవమని చెప్పు అలాగేనమ్మా అమ్మా ఆ తిరుగురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా అమ్మా మీరు మా అందర్ని ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా రానివాళ్ళొచ్చారే అచ్చోసి ఊరు మీద కొదిలేసావే నీ తమ్ముడు రుద్రపతి వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసి పోదాం అని వచ్చాను ఏయ్ జమీందారుని ఈయన ఏం చేస్తాడో జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వరప్రసాద్ వెళ్లి వాణ్ణి అడుగు ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ రోజు ఇతను ఆపాడు లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడి అందుచేత ఇతని కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏయ్ నాయుడు పగ నీకు నాకేరా ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా నీ ప్రతాపాన్ని తల్లిదండ్రు లేని అమాయకుడిని చూపించుకో ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడను నరికేస్తా నరకరా నరకు నరకేసి నీకు గుర్తుందా ఇదే చేతో నీకు ఎన్నిసార్లు అన్నం పెట్టుంటాను అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా నరికేయ్ బొమ్మని చెప్పరా ఇదే లాయర్ గారి ఇల్లు ఆహా సూపర్ గారు ముందు వచ్చి ఉంటే డోర్ పీకేశా అంతమంది జనం ఉన్నారేంటి మనకి పోటీగా వచ్చారేమో లాయర్ గారు లేరా అండి ఉన్నారు గుంపుగా వస్తే బావకు భయం సార్ని అడిగినా చెప్పండి వస్తాను వెళ్ళరా ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరురా మీరు లాయర్ గారు ఉన్నారండి నీ పేరు చెప్పరా గిరి అని చెప్పండి ఎవరికి తెలియదు స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి అందరికి తెలుస్తుంది ఎవరు ఇంకెవరు నేనే బావ రుద్రని నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు నేను దాక్కోలేదు బావా ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను అందుకే బయటికి రాలేదు సరేరా ఇది హత్య కేసు ఒప్పుకోవడానికి సిద్ధమేగా అది కాదు కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే వివరంగా చెప్తాను ఇక్కడ విదుర్లంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు అదే మావాడైతే నలుగురు లేపేశావాడు ఆరుగురిని ఓకే కదా హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకళ్ళు డ్రైవరు ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు అంటే మొత్తం ముగ్గురు ఏ వీళ్ళ నాన్ననయ్యా మా మామగారు సరే అయితే ఇద్దరు సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్ కి ఉరిశిక్ష విధించింది కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు అయితే హత్య ఇంకా జరగలేదా కానీ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది వాడిదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను కానీ
ఆ నీచుణ్ణి చంపి జైలుకి వెళ్ళి చిప్పకూడు తినడం నాకు ఇష్టం లేదు సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు ఇప్పుడంతా జైల్లో చిప్పకూడు లేదు సార్ మంగళవారం గుడ్డు ఆదివారం మటన్ చికెన్ మూడు పూటల పట్టు పట్టచ్చు ఎరా చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడో ఎరా చూడు మరి ఈశ్వర ప్రసాద్ ని చంపిన నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నాను సార్ కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి ఇచ్చేయండి సార్ తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి ఇచ్చేయండి ఎస్ 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 మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు సరే హత్య జరిగిన తర్వాత కబురు చేయండి మేము బయలుదేరుతాం ఆగండి ఆగండి ఎందుకు అనవసరం కదా రేటో హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఇవుళ్ళనే ఉండిపోతారు కదా నేను నాను ఒప్పుకునేది వీడు వరగా నుంచి వేడుకు చూసేది నేను నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్ డేయ్ వాళ్ళంత క్లియర్ గా చెప్తారా నీ మట్టి పోరకు అర్థం కావట్లే హత్యనేరం ఒప్పుకుంటుంది ఎవరు నువ్వు హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు ఎవరు నువ్వే నేనా ఏమయ్యా కమిటీ ఏంటనా కమిటీనా కమిటీ ఏంటి సార్ కన్ఫర్మ్ నానా సరే మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి నేను ఇంత మాట్లాడొస్తా సరే డేయ్ త్వరగారా బావా వాడిని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు బావా నేను లాయర్ని పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను మూర్తి వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా అందుకని ఈశ్వర ప్రసాద్ కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి కోర్టుని నమ్మించడం నీ పని ఈశ్వర ప్రసాద్ చావాలి అది వాడి తలరాతా